స్త్రీలమిగా ఆడుకునే వక్షసుడి యథార్థ గాథ ఇది. మన చట్టపు నొసుగుల ఆధారంతో విదేశాల్లో విధించిన శిక్షని తప్పించుకుంటూ దిగుతున్న ఒక నేరస్తుడి నిజ కథ. చీకటి ప్రపంచపు మార్చేసే విలయతాండవ నృత్యానికి రాబోయే ఎదుర్కోబోయే భవిష్యత్ ప్రచండ ధ్వని తరంగం ఈ మరణ మృదంగం. నాలుగు రోజులు ఆడదానికి దూరంగా ఉండలేవు, ఆడ నేను కల్పిస్తే సార్ గంగవారు లేచిపోతావు. సంపేస్తున్నావయ్యా బాబు. సరే కమాన్ సరెండర్ శంకర్. శంకర్ ని అరెస్ట్ చేస్తున్నారా? ఎస్. ఎందుకట? నిన్న బీచ్ లో ఒక అమెరికన్ జంటను హత్య చేసిన నేరానికి. రామ రామ, నిన్న మా శంకర్ హత్య చేశాడా? టీఐజీ గారు మీరు కలగంటున్నారు. మొన్న సాయంత్రం గాంధీనగర్ లో ఓ ఇంటో పాత పుస్తకాలు సోరీ చేసేదని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చాను. అరెస్ట్ అయి నిన్నంతా మా శంకర్ జైల్లో ఉన్నాడు. ఇప్పుడే వెళ్ళి బెయిల్ ఇచ్చాను, ఇడిపించుకొస్తున్నాను. మీరు ఎదురొచ్చారు, కావాలంటే టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో రికార్డు చూసుకోండి. మరీ అలా డీలా పడిపోకండి డీఐజీ గారు. ఈ పాత పేపర్ల కేసు ఈ కోర్టు నుంచి ఆ కోర్టుకి, ఆ కోర్టు నుంచి హైకోర్టుకి ఇలా మరో మూడేళ్ళు లాగుతుంది. మన దేశంలో కేసు కోర్టులో ఉండగా ఆ ముద్దాన్ని జపాన్ 5 ఏళ్ల దాకా మా సలీమాని మీరు జపాన్ పంపించలేరు. ఈలోగా రాజకీయాలు మారిపోతే మీరు ఎక్కడ ఉంటారో దేవుడికే తెలియాలి. డబ్బు పలుకుబడి మా దగ్గర ఉన్నంత కాలం మేము ఎన్ని నేరాలు చేసినా ఇదిగా మా నీడను కూడా మీరు ముట్టుకోలేరు. వస్తానండి. ఆ సిట్టిబాబు ఈయనకేసి తినండి, ఈగలు లాగాడంటే పేగులు తెప్పిస్తాడు మా అనుభవాడు. చూడు మిస్టర్ సుబ్బారావు, డబ్బు విరజిమ్మి నడి బజార్లో న్యాయాన్ని చట్టాన్ని కొనుక్కొని మిమ్మల్ని కాదన్న వాళ్ల శవాల గుట్టల మీద విలయ తాండవం చేసి మీరు సృష్టిస్తున్న మరణ మృదంగ ధ్వనిని ఆపేవాడు, మీ కడ్డుపడేవాడు ఎక్కడో ఉండే ఉంటాడు. ఉన్నాం ఉన్నాం మేమున్నాం. నేడే సంప్రదించండి, తక్కువ ఫీజు ఎక్కువ లాభం. కుటుంబ సమస్యలతో మీకు కురుకు పట్టడం లేదా? శత్రుభయంతో గుండె ధడేల్మంటోందా? ప్రేమ జ్వరంతో మనసు కకావికలవుతోందా? పెళ్లాంపూరుతో బుర్ర తికమకలాడుతోందా? ఏ సమస్య అయినా సరే చిటికలో తేల్చేస్తాం. కంప్యూటర్ మెదడు, రాకెట్ స్పీడు గల జానీ, బుల్డోజర్ శక్తి, పెద్ద పులి పవర్ గల బిల్లు, 2 in 1. సంప్రదించు స్థలం జానీ క్యాజినో, జాలార్పేట, విశాఖపట్నం. ఫోన్ 1-64-565. ఇంత స్పష్టంగా చందమామ కథలా ప్రకటనిచ్చాం. ఒక నా కస్టమర్ ముందుకు రాడేం బాసు. ఈ దేశంలో ఎవరికి లేదా కండతో అవసరం లేదా? నువ్వు భిల్లువా? ఓహో, అయితే నేను భిల్లునే. Thank you.
Susmitam bhivatsam, tavoshnam kavoshnam. Susmitam bhivatsam, tavoshnam kavoshnam. Om kavoshnam kavoshnam. Om susmitam bhivatsam, tavoshnam kavoshnam. Savash, Mr. Johnny, Savash. Duke jalapatamloni vegam, braddalayya agriparvatamloni vedi nee santam. భూమి ఆకాశాలను ఏకం చేయాలనుకునే నీ పట్టుదల నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ. ఇంతకాలం నేను చేసిన అన్వేషణ, నా నిరీక్షణ ఈనాటికి ఫలించింది. ఇంతకీ మీరెవరో ఎందుకు పొగడతారు? మీరిచ్చిన ప్రకటన చూశాను, మీ సత్తా ఏమిటో తెలుసుకోవాలనుకున్నాను. అందుకే రౌడీలను పంపించి ఈ చిన్న పరీక్ష నేనే పెట్టాను. రౌడీ బాబు, చిన్న పరీక్ష గొప్పడులే. ఇక్కడ మా కుస్మిత, ఇక్కడ మా కుస్మితం బీభత్స. నా పరీక్షలో మీరు నెగ్గారు, మీ సహాయం నాకు కావాలి. అసలు ఎవరు బాబు మీరు? షోలే సినిమా డైరెక్టరా, కర్మ సినిమా ప్రొడ్యూసరా? ఫైట్ లో అవి పరీక్షలు అంటారేమిటి స్వామి? చెప్తాను, నాతో రండి. ఇక్కడందరికీ ఇప్పుడు నేను ఒక విష పరీక్ష పెట్టబోతున్నాను. ఎందుకో తెలుసా? మీరు చేయబోయేది మామూలు పని కాదు, ఒక మహాయజ్ఞం. ఆ యజ్ఞంలో మీ ప్రాణాలు కూడా పోవచ్చు. అందుకు మీరు సిద్ధంగా ఉండాలి. 25 లక్షలు ఇస్తే ఏ పనైనా చేస్తాం, మా ప్రాణాలు కూడా ఇస్తామని మీరు నాకు ప్రామిస్ చేశారు, అవునా? కమాన్, ఆ 3 గ్లాసుల్లో 1 గ్లాసులో విషం కలిపింది. అంటే మీ ముగ్గురులో ఒకరు చావడం ఖాయం. ఆ చనిపోయిన వాళ్ళింటికి అగ్రిమెంట్ ప్రకారం 25 లక్షలు నేను పంపిస్తాను. కమాన్, టేక్ ఇట్. ఏ చెవట్లు పడుతున్నాయా? వాస్తవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేసరికి ప్రాణం మీద తీపి పుట్టుకొచ్చిందా? ఆ డబ్బు తీసుకెళ్లి అతని ఇంటికి అడిచాయి, వెళ్ళు. ఇప్పుడు ఈ 2 గ్లాసుల్లో 1 గ్లాసులో విషం ఉంది. నాకు కావాల్సింది మీ ఇద్దరిలో ఒక్కరే. తీసుకోండి. నాకు ఆ 10 లక్షలు వద్దు. బతుకుంటే భార్య బిడ్డతో హాయిగా ఉండొచ్చు, నేను తాగలేను. నో నో. పోరాటానికి సిద్ధపడిన ఏ సైనికుడు తనకు దక్కిన ఆయుధాన్ని పారేసుకోడు. అంటే మనతో మహాయజ్ఞాన్ని జరిపిస్తానని పిలిపించిన ఈ పెద్ద మనిషి 25 లక్షలిచ్చి మనల్ని చంపేంత మూర్ఖుడు కాడు. ప్రాణం విలువ మనకన్నా ఆయనకే బాగా తెలుసు. నా అనుమానం నిజమైతే ఇతను వాళ్ళ మనిషి అయి ఉండాలి. గొప్పగా యాక్టింగ్ చేశావు కదరా, ఇక్కడ మా కుస్మితాలు బీభత్సాలైతే. సాబాష్ జాని, నీ తెలివి, నీ తర్కం, నీ నమ్మకం నాకు బాగా నచ్చాయి. నా ఆశయాన్ని నెరవేర్తా నీకుంది. కమాన్, వాడే మా భవానీ ప్రసాద్, మై ఓన్లీ సన్. ఆ కళలో ఇంకా జీవం ఉన్నట్టుంది కదా. మన దేశాన్ని శత్రు దేశానికి సమూలంగా అమ్మేయగల సూడో మేధావి, చీకటి ప్రపంచానికి చక్రవర్తి అయిన వసంత దాదా గురించి అన్ని వివరాలు సేకరించాను సార్. ఈ ఫైల్లోని ఏ ఒక్క కాగితం ఆధారంగానైనా సరే అతని వెంటనే కష్టంలోకి తీసుకోవచ్చు. మా భవానికి ఉట్టేదయం రాజారావు గారు, అందుకే ఏకాగ్రతతో ఇదంతా సాధించగలిగాడు. వెరీ గుడ్. పెళ్ళొస్తానండి. బాబు, ఆయన్ని సాగనంపరా. అలాగే డాడీ. ఉంటాను సార్. అలాగే. Thank you.
సంతదాద దారుణ మరణ కాండకు బలైపోయిన నా బిడ్డ చితిమంటలో ఈ గుండె రగులుకుంది. ఈ కడుపు కోత, ఈ పుత్రశోకం ఏ తండ్రికి ఉండకూడదని ఆనాడే నిర్ణయం తీసుకున్నాను. నా బిడ్డ ఆత్మశాంతి కోసం, వాడి ఆఖరి కోరిక నెరవేర్చడం కోసం నా యవదాసిని పరంగా పెడతాను. ఈ దౌర్జన్య పరవానికి నువ్వే ఆకరక్షణ రాయాలి జాని. నా బిడ్డను దారుణంగా పొడిచి చంపిన ఆ వసంతదాద సర్వనాశనం కావాలి. మీ బిడ్డ రక్తంతో ఎర్రబారిన మీ కళ్ళు చల్లబడేలా, మీ బిడ్డ చావుతో రగులుతున్న మీ గుండె కుదుటపడేలా నేను చేస్తాను. ఆ వసంతదాద చీకటి సామ్రాజ్యాన్ని కూకటి వేళతో సహా పెకలించి భూస్థాపితం చేస్తాను. పేరుకు వసంతదాద ఢిల్లీలో ఉంటాడన్న మాటే గాని ఇదే వాడి అసలైన అడ్డ. ఈ స్టాక్హోమ్ రహస్యాలు బయటపెట్టగలిగితే ఆ వసంతదాద వెన్నెముక విరిగినట్టే. దీనికి సంబంధించిన వివరాలన్నీ నువ్వు సేకరించు. ఏమిట్రా అది, క్రిస్మస్ కేకా? కాదు బాసు, స్టాక్హోమ్ గురించి వివరాలు కావాలన్నావు కదా, దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పరిశోధించి ఈ మోడల్ తయారు చేసి తీసుకొచ్చా. ఈ స్టాక్హోమ్ లో మొత్తం 122 గదులున్నాయి, 14 బాత్రూములున్నాయి, 3 కిచెన్లున్నాయి. ఇక్కడ క్యాంటీన్లో కాఫీ 2 రూపాయలు, ఇడ్లీ 1/2 రూపాయి. ఇకపోతే గదిలో కడరా శోభరం పెళ్లి కొడక అంటే వెళ్ళి నీ కోక ఖరీదంతే అని తెలుసు వచ్చేసాడంట నీలాంటోడెవడు. అలా ఉంది నువ్వు చేసిన పని. నేను కనుక్కోమన్నది ఈ వివరాలు కావు. నేను తెలుసుకున్న దాని ప్రకారం రేపు ఆ స్టాక్ హోమ్ లో కొత్త మేనేజర్ పోస్ట్ కోసం ఇంటర్వ్యూ జరుపుతున్నారు. ఈ కంపెనీ మన చేతిలోకి రావాలి అంటే అక్కడ మేనేజర్ గా మన మనిషి ఉండాలి. రేపు అక్కడ జరగబోయే జనరల్ మేనేజర్ పోస్ట్ ఇంటర్వ్యూకి 4 క్యాండిడేట్స్ వస్తున్నారు. అందులో ఒకడు టొబాకో కింగ్ రామ్ సుబ్బారావు మేనల్లుడు, పేరు రామలింగం. మా రామలింగానికి రేపు నువ్వు చేసే ఇంటర్వ్యూలో జనరల్ మేనేజర్ ఉద్యోగం ఇవ్వాలయ్యా. మరి ఇంటర్వ్యూలో ప్రశ్నలకు జవాబులు నేను చెప్పను. చెప్పడయ్యా, చెప్పి తెలివితేటలు అడిగలేవు. అయినా నువ్వు ఉద్యోగం ఇవ్వాలా? ఇవ్వకపోతే ఢిల్లీలో వసంతదాద కోపవుతుంది, నువ్వు పొగక్కలే ఎండిపోతావు. ఏంటి నీకు అర్థమైందా? అలాగే పని చూసుకో. మనం మన తెలివితేటలు ఉపయోగించి ఆ స్టాక్ హోమ్ లో రామ్ సుబ్బారావు మనిషి కాకుండా మన మనిషి మేనేజర్ అయ్యేలా చూడాలి. ఆ క్యాండిడేట్ చాలా పర్ఫుల్ మనిషి అయి ఉండాలి. బాసు, మనకి చికెన్ మటన్ ఇచ్చే కాసిన దాన్ని పెట్టుకుందామా? మనిషి ఒడ్డు పొడుగు మంచి బలంగా ఉంటాడు. ఆ ఉద్యోగానికి కావాల్సింది మనిషి ఒడ్డు పొడుగు కాదు, బుద్ధి, తెలివి, శక్తి సామర్థ్యాలు కలిగి ఉండాలి. ఆ 4 అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా బాస్? ఉంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటంటారు ఏమిటి సార్? వాడు పట్టపగలు నన్ను పిత్తకుండా కొట్టాడు సార్. సార్ పెద్ద మనుషులు ఉన్నారు, మీరే న్యాయం చెప్పండి. కొట్టాడు సార్? నువ్వు కొట్టే మా కోపం రాదా? మేము చెప్పవా ఈ పెద్ద మనిషికి? మీరు లేవకండి, చెప్తాను. మీరు లేవకండి. నేను వాడిని ఎలా కొట్టానో వాడు చెప్పాడు, కానీ వాడు నన్ను ఎలా కొట్టాడు మీకు చెప్పాలి కదా. ఎందుకు చెప్తాడు? గొప్పవాడు మరి. సార్ ఫుట్బాల్ ఉంటుంది చూసారా, ఫుట్బాల్ దాన్ని తన్నినట్టు. అయ్యో అయ్యో, ఇంత పెద్ద మనిషి నువ్వు కొడతావా? నీకు దమ్ము ఉంటే నన్ను కొట్టు. ఏం భయమా? కొట్టు. సారీ బ్రదర్. దెబ్బతిందా? లైట్ గా. ఇంత పెద్ద మనిషిని నువ్వు లైట్ గా కొడతావా? ఇంకెలా కొట్టాలంట? నేను నిన్ను కొడతాను చూడు, హెవీగా కొట్టు. ఈ స్టాక్ హోమ్ లో జనరల్ మేనేజర్ పోస్ట్ కి సెలక్షన్ గ్రూప్ ఇంటర్వ్యూ పద్ధతిలో జరపదలుచుకున్నాం. ఆర్ యు రెడీ? Yes సార్. పెద్దబాబు, చిన్నబాబు, ఈ ఒక్క నిమిషంలో నేను ఇంటర్వ్యూకు వెళ్ళకపోతే నా ప్రమోషన్ పోతుంది బాబు. మీ ఇద్దరికి దండం పెడతాను, నన్ను వదిలిపెట్టండి బాబు. మీరేం పెద్ద మనిషి అండి? మీరు అనలేదుగా. నేను అంటున్నాను కదా, దేశ క్లిష్ట పరిస్థితితో కొట్టుకుంటుంటే మీరు ఉద్యోగాలు ప్రమోషన్ అంటారు ఏమిటి సార్? మీరు అన్నీ చెప్తాను. ఇదిగో ఈసారి కొట్టు. ఎక్కడ? డొక్కలో కొట్టు. గడ్డ బాబు. ఇదిగో నువ్వు డొక్కలో కొడితే నేను పొట్టలో కొడతా. కొడతా? కొట్రా. నువ్వు పొట్టలో కొడితే నేను కోటు కూడారా? నువ్వు కోటు పీకితే నేను. ఏమిటి సార్, మా తగు తీర్చకుండా వెళ్ళిపోతున్నారు. తప్పు సార్. బొబ్బులు, పెద్దబాబు, చిన్నబాబు ఉదయాన్నే లేచి నా బహు అద్దంలో చూసుకోవడం పొరపాటైంది బాబు. నన్ను క్షమించండి బాబు, ఇదొక్కటే మిగిలింది. కంగ్రాచులేషన్స్ మిస్ అనుష, నీలాంటి తెలివైన చురుకైన అమ్మాయి మాకు జనరల్ మేనేజర్ గా దొరకడం మా అదృష్టం. యు హావ్ బిన్ సెలెక్టెడ్. బాసు, అమ్మాయి వెళ్ళిపోతుంది, పరిచయం చేసుకోదు.
ఈ బోల్టే ఆ అమ్మాయిని మనకు పరిచయం చేస్తుంది. ఆ హడావడిలో మరోవైపు ఇంటర్వ్యూకి టైం అయిపోతుందన్న భయంలో. ఎక్కడికి వెళ్ళాలి మీరు? హర్నాథరావు మెటర్నిటీ నర్సింగ్ హోమ్ లో ఇంటర్వ్యూ ఉందండి. నాకేమో కాళ్ళు వణుకుతున్నాయి, చేతులు చెమటలు పడుతున్నాయి. దాన్ని డ్రాప్ చేస్తాను. థ్యాంక్స్ అండి. టైం ఎంత అయింది? 12. ఇంటర్వ్యూ ఎన్ని గంటలకి? 10 గంటలకి. 10 గంటలకి ఇంటర్వ్యూ అయితే మీరు తీరుబడిగా 12 బయలుదేరుతున్నారా? అసలు నేను 10 రెడీ అయ్యానండి. మా నాన్నగారు 10 నుంచి 11:30 వరకు వర్జ్యాన్ని ఆపేశారు. సరిగ్గా 11:31 గడప బయట కాలు పెట్టానో లేదో ఉమాదారిపల్లి ఎదురైంది. ఆ తర్వాత మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు అవి కడుకుని వచ్చేసరికి ఇంత టైం అయిందండి. మనిషి చంద్రమండలంలో అడుగు పెడుతున్న టైంలో ఈ వారాల వర్జాలు ఏమిటి చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్ 11:30 దాకా వర్జం అన్నారా? సరిగ్గా 11 గంటలకి నేను ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను, సెలెక్ట్ అయ్యాను. మీ వర్జన నేను చేయగలిగిందో చెప్పండి. ఏమిటి దీనికి? చూసారా చూసారా, వర్జంలో బయలుదేరారు, కారు ఆగిపోయింది. ఇది దాని ప్రభావమే. ఏవైనా పెద్దల మాట సద్దిముట్ట అంటారండి. వాళ్ళ మాటల్ని నమ్మకాల్ని అంత తేలిగా కొట్టిపారేయకూడదు మనం. ఏపీగా వస్తుంది, హెల్ప్ చేస్తారేమో అడుగుదాం. వద్దండి బాబు, ఆ కారులో మగాళ్ళు మాత్రమే ఉన్నారు. నడి రోడ్డు మీద రేపులు రోజు ఎన్ని చోటలేదు మన పేపర్లో. ఎవరైనా ఆడవాళ్ళు ఉన్న కారు చూసి ఆపుదాం. వీళ్ళని ఆపొద్దు, వెళ్ళనివ్వండి ప్లీజ్. నా కారు ఆగిపోయింది, లిఫ్ట్ ఇస్తారని ఆపాను. బాబు నువ్వు కాస్త వెనక కూర్చుంటావా? రండి ఈ జీప్ లో వెళ్దాం. అయ్యో, ప్యాంటు విప్పుతున్నాడు చూసారా? మగ కారు ఆపదంటే విన్నారు కాదు, చూడండి ఇప్పుడు. ఏమండో అనవసరంగా అపార్థం చేసుకున్నాం. అతను ఎవరో మంచివాడిలాగే ఉన్నాడు. లిఫ్ట్ అంటే మీ కారు కూడా లాక్ వస్తున్నాడు. పాపం ప్యాంటు పాడైపోదు. అయ్యో, మీ పేరు? అనవసరం అనవసరం భలే ఉందే మీ పేరు. అది మీ పేరు అనుకోను. అయినా అనవసరం అనే మాట ఏ అక్షరంతో మొదలవుతుందో మీ పేరు కూడా అదే అక్షరంతో మొదలవుతుంది. అవునా? ఏమండి అవునా? అబ్బా, మీరు చాలా తెలివైన వారిలో ఉన్నారే. మీకు జ్యోతిషం తెలుసా? జాని అంటే జగన్నాటక సూత్రధారి అని అర్థం. అయితే ఈవిడ వెళ్లబోతున్న ఇంటర్వ్యూ ఏమవుతుందో చెప్పి పుణ్యం కట్టుకోమనండి. అసలే పెళ్లి శకనం వర్జం అని బాధపడుతోంది పాపం. మీదే నక్షత్రం? రేవతి. రేవతి. అయితే ఈవేళ పరమమిత్ర తార, మీరు డెఫినెట్ గా సెలెక్ట్ అవుతారు. థ్యాంక్స్ అండి, నాకు అసలు ధైర్యాన్ని ఇచ్చారు. ఇంటర్వ్యూ నెక్కాలంటే ధైర్యం కాదు, తెలివితేటలు కావాలి. మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారా? ఆఫ్ కోర్స్. స్టాక్ హోమ్ ముందు మీ కారు చూశాను. జీఎం గా సెలెక్ట్ అయ్యాను. ఓ కంగ్రాట్స్. ప్రశ్నలు ఏమి అడిగారు? అవన్నీ చాలా పెద్ద లెవెల్ ప్రశ్నలు. షేర్, బిజినెస్ ఎక్స్పాన్షన్, మీలాంటి వాళ్ళకి అవి అర్థం కావు. నిజం? పోనీ నా లెవెల్ ప్రశ్న ఒకటి అడుగుతాను, సమాధానం చెప్పగలరేమో చూద్దాం. ఒక గోడ మీద 10 కాకులు ఉన్నాయనుకోండి, అందులో ఒక కాకిని మనం తుపాకీతో కాల్చామనుకోండి, ఇంకా ఎన్ని కాకులు ఉంటాయి? 9 కాకులు ఉంటాయని చెప్తాననుకుంటున్నారేమో. ఆ శబ్దానికి మిగతా 9 ఎగిరిపోతాయి. అక్కడే మీరు మంచి ముద్దపప్పులో కాలేశారు. కాకులన్నీ చెమిటి అనుకోండి, మొత్తం అన్ని కాకులు అక్కడే ఉంటాయి. లేదు, మన గుండు గురు తప్పి కాకి రెక్కలోంచి దూసుకుపోయింది అనుకోండి, 4 ఏకలు ఊడి మొత్తం 10 కాకులు జామని ఎగిరిపోతాయి. లేదు, చనిపోయింది ఆరికాకి అనుకోండి, అది దాని ప్రియుడు, మొత్తం 2 కాకులు అక్కడే ఉంటాయి. మళ్ళీ చెప్పారండి, నాకు ఆలోచన రాలేదు. రేవతి నక్షత్రం గారు, మీరు దిగాల్సి ఆసుపత్రి. వస్తాను. మీరు కాస్త ప్యాంట్ ఇప్పితే నేను వెళ్తాను, అదే మా గ్యారేజ్. హాస్పిటల్కి రకరకాలైన వాళ్ళు వస్తూ ఉంటారు, నాలా తెలివైన వాళ్ళు ఉండరు కదా, అందులో కొంతమంది పిచ్చి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు, వాళ్ళని మనం ట్రీట్ చేయాలి. అలాంటి వాళ్ళని ట్రీట్ చెయ్యాలంటే మనకి సమయ స్ఫూర్తి కావాలి. ఏం కావాలి? వెరీ గుడ్. ఇప్పుడు మీకు నేను అతి క్లిష్టమైన ప్రశ్న వేస్తానన్నమాట. ఆ ప్రశ్నకి కరెక్ట్ గా సమాధానం చెప్పిన వాళ్ళకే ఈ నర్స్ పోస్ట్. సరిగ్గా వినండి, ఒక గోడ మీద 10 కాకులు ఉన్నాయనుకోండి, దానిలో ఒక కాకిని మనం తుపాకీతో కాల్చేస్తే ఎన్ని కాకులుంటాయి?
కాకులని చెవిటివైతే అన్ని కాకులు అక్కడే ఉంటాయి. మన గుండు గుడి తప్పి కాకి రెక్కలోంచి దూసుకుపోయింది అనుకోండి, నాలుగు ఈకలు ఊడి 10 కాకులు జుమ్మని ఎగిరిపోతాయి. లేదా చచ్చిపోయింది ఆడకాక అయితే దాని ప్రియుడు అది, మొత్తం 2 కాకులు అక్కడే ఉంటాయి. వెరీ గుడ్, తెలివంటే ఇలా ఉండాలి. నాకు ఇలాంటి నర్సే కావాలి. యు ఆర్ సెలెక్టెడ్. ఉద్యోగం దొరికిందమ్మా? దొరికింది నానా, 500 జీతం, ఏడాదికి 50 పెంచుతారట. డ్రెస్ కూడా వాళ్ళే. చాలా సంతోషం అమ్మా. శాంత కొంచెం అన్నం పెట్టు. అన్నం పంచుకోవడం కాదురా శర్మ, బాధ్యత పంచుకోవాలి. ఉత్పల్ని చూడు, కూతురైనా కొడుకులాగా ఆసరాగా నిలిచింది. నువ్వు ఉన్నావు కంచానికి మంచానికి అడ్డం పట్టం తప్ప వేసవిత్తు పనికి పనికిరావు. ఊరుకోండి నానా. అన్నయ్య స్వీట్ తీసుకో. అననీయమ్మా, నా గ్రహ బాగుండలేదు అందుకే మాట్లాడుతున్నాను. బాగుండదు నీ గ్రహస్థితి కాదురా, ఈ గుణస్థితి. నాకు ఒక రోజు వస్తుందన్న, అప్పుడు ఇలా నెలకు 500 600 కాదు, లక్ష లక్ష సంపాదించి తెచ్చిపోస్తాను. అదేమిటండి? కడుపు రండి. ఆలస్యం అయిపోతుందని కంగారు పడ్డావు, సమయానికి వెళ్ళగలిగావా అమ్మా? ఎవరో అమ్మాయి కార్లు లిఫ్ట్ ఇచ్చింది నానా. పాపం ఆ కార్ దారిలో ఆగిపోతే అబ్బాయి ఎవరో వచ్చి సాయం చేశాడు. ఇదంతా వాళ్ల పుణ్యమే నానా. మరి వాళ్ళకి శుభవార్త చెప్పావమ్మా? మళ్ళీ కనపడలేదు వదునా? సాయం చేసిన వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి అయినా కృతజ్ఞతలు చెప్పాలమ్మా, అది సంస్కారం. వాళ్ళిద్దరినీ మన ఇంటికో పూట భోజనానికి పిలి. డబ్బులు. ఏమిటి డబ్బులు? డబ్బులా? ఇదిగో తీసుకో. ఈ జానీ క్యాజినోలో తాగి డబ్బులు కట్టకుండా వెళ్ళడమే చీర. హలో, ఆ చూపు ఏమిటి గురు? గురువునా? అవునరా. రానా? వద్దు, ఇంకా దిగిపోయి ఇంకో మాట నీకో, నీ లెవెల్కి బాగుండదు. అవును తల్లి, మన దగ్గర ఇంత విద్య ఉందా చెప్పవే. నా భరణ భవరావా. ఆ సౌండ్ ఏమిటి గురు? ఉత్పలమాల. బిల్లు ఇక్కడ లార్జ్ ప్యాక్ లేచిపోయింది, దానికి అయ్యి బిల్లు. బిల్లు నేను కట్టాలా? బిల్లు బిల్లు నువ్వు బిల్ చింపేసి అంతే మనం ఫినిష్. నీకు పార్టనర్ ఆర్డర్ కంటే కస్టమర్ రిక్వెస్ట్ ఎక్కువైతే మనం ఈ బార్ మూసేసి బజ్జీలు కూడా పెట్టుకోస్తుంది. ఓహో, కూర్చో కూర్చో. గొడవ 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 గొడవ. పొదకే పదవమ్మా, అడుకే చుడులే తిరిగి ఒరిగి ఒదిగి పోతుంటే గొడవే లేదమ్మా దారి పట్టి పొదకే పదవమ్మా. Thank you.
ఉసిరే మోహాలు దాహాలు పెంచే కసిగాని చూపునాదుంప తెంచే అసలే నీ వంపు నా కొంప ముంచే కుదిరే వలపుల్లో నిదిరే తలవంటా కుదిరే మనుముల్లో ఎదురే నే ఉంటా కుదిరే కళ్ళల్లో కదలే నే వింటా అదిరే గుండెల్లో శృతులే ముద్దంటా దారి పట్టి పొదకే పదవమ్మా అడుగు అడిగే తడుగు వేసే మెరిసే పడుతుంటే తడుకే సుడులే తిరిగి ఉరిగి ఒదిగి పోతుంటే తడిసే పడితే మెరిసే సొగసే ఉడిసి పడుతూ గొడవే గొడవమ్మా చెయ్యి పట్టే చిలిపి వాడమ్మా గొడవే లేదమ్మా దారి పట్టి పొదకే పదవమ్మా లాల్ మనకు ఎదురు తిరుగుతున్నాడు. మన అడ్డాల మీద ఈ రోజే సిబిఐ రైడింగ్ ఏర్పాటు చేశాడని తెలిసింది. చమన్ లాల్ నిన్న రిక్వెస్ట్ చేశాడు, పచ్చకోట పక్కనున్న 2 ఎకరాల స్థలం ఖాళీ చేయిస్తే అక్కడ స్టార్ హోటల్ కట్టించుకోవాలని అతని కోరిక. మన సరుకు సరిహద్దు దాటి క్షేమంగా రాజస్థాన్ ప్రవేశించిందని ఇప్పుడే కబురు వచ్చింది దాదా. వెల్ డన్ దాదాగారు. మన శత్రువులు 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అరేబియా నుంచి ఒక కొత్త గుర్రాన్ని తీసుకొచ్చారు. అది కానీ గెలిచిందంటే మన పరువు పురుగు పట్టిన పొగకనే రాలిపోద్ది. ఈసారి బంగారం కప్పు దానికే వస్తుందని పెద్దలు చెప్తున్నారు. మరి మనం మన గుర్రం మీద 1 కోటి రూపాయలు కలిసాం, ఏం చేద్దామా అని భూతద్ద పెట్టి ఆలోచించినా నాకు ఏ ఆలోచన తోస్తం లేదు. దాదా షౌఫ్ అరేబియా. వెల్ డన్ సలీం, వెల్ డన్ సలీమా. రావణుడికి ఇంద్రజిత్తులాగా ఈ దాదాకి నువ్వు. ఆహా కారం జన్ముడు అయ్యా, ఏకంగా గుర్రం తలకాయనే తీసుకొచ్చేసావా? 6 నిమిషాల్లో 6 రేపులు చేస్తే బ్యాడ్ హ్యాబిట్ అని లేకపోతే ఈ ప్రపంచంలో నేను కొట్టేవాడు లేడయ్యా. శబాసో మిస్టే. రావు సాబ్, మాటలద్దు, పని సంగతి చూడండి. శంకర్ గురించి ఏం చేశారు? మా సలీమాకి బదులు జపాన్ వెళ్ళే మనిషి కోసం వాల్టేర్ అంతా జల్లిడేసి ఎదుగుతున్నాను దాదాగారు. హలో, మీ స్టాక్ హోమ్ నుంచి హరిప్రసాదరావు స్టాక్ ఆఫ్ చేసి రామ్ సుబ్బారావు పొగాకు ఎక్కువ ధరకు ఎక్స్పోర్ట్ చేయడంలో ఏదైనా మతలబ్ ఉందా? ఎవరు మీరు? మీ శ్రేయోభిలాషిని. స్టాక్ హోమ్లో ఎన్నో లొసుగులు ఉన్నాయి మేడం, మీరు పరిశోధించదలుచుకుంటే ఈ మొదటి క్లూ చాలనుకుంటాను.
ఎవరు మీరు? హలో, జనరల్ మేనేజర్ గా మీరు ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు? 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను మేడం. మీతో పాటు జనరల్ మేనేజర్ పోస్ట్ కి నేను కూడా అప్లై చేశాను. అడిగిన దానికి సమాధానం చెప్పండి చాలు. ఫారెన్ బయోస్ తరఫున ఏజెంట్ గా ధర నిర్ణయించేది ఎవరు? మనమే మేడం. మీ మావయ్య రామసుబ్బారావు తాలూకు పొగాకు ధర ఇంత ఎక్కువగా ఎందుకు కోట్ చేశారు? అదే ప్లేస్ లో హరిహర ప్రసాద్ రావు గారి స్టాక్ ఎందుకు హోల్డ్ చేశారు? ఐ వాంట్ ఆన్సర్. గత 5 సంవత్సరాలుగా మీరు ఈ స్టాక్ హోమ్ ని ఎలా నాశనం చేశారో రికార్డ్స్ అని పరిశీలించాను. మీరు మీ మావయ్య కలిసి స్టాక్ హోమ్ ని మీ అత్తగారిలా వాడుకున్నారు. మీ ఇష్టం వచ్చినట్టు ధరలు నిర్ణయించి ప్రభుత్వానికి కోట్ల నష్టం కలగజేశారు. నా దగ్గర అన్నిటికీ సాక్ష్యాలు ఉన్నాయి. కానీ మేడం, నో ఫర్దర్ డిస్కషన్స్. మీరేదైనా చెప్పదలుచుకుంటే రేపు కోర్టులో చెప్పుకోండి. యూఆర్ సస్పెండెడ్ విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్. మా మావయ్య, షట్ అప్ అండ్ గెట్ అవుట్. రామసుబ్బారావు అండ్ కంపెనీ షేర్ల ధరని 10 రూపాయలకి తగ్గిస్తున్నాను. ఈ విషయం మీ మావయ్యతో చెప్పండి. స్టక్. నా పొగాకు ఫైల్ మూసేస్తే దాని బొత్తుకు ఫైల్ భూతద్దం పెట్టి తరుగుతా. మా కంపెనీ షేర్ల విలువ పడగొడుతుందా? నాకు రేటు సగానికి సగం తగ్గిస్తుందా? ఏదో ఆడపిల్లందా? దాని బతుకు తెలుస్తా. అనుషహ్య, మీ శ్రేయోభిలాషిని, అదే రామసుబ్బారావు మేనల్లుడు గురించి చెప్పిన వాణ్ణి. మీరా? థ్యాంక్ యూ. మీరిప్పుడు బాత్రూమ్ లో స్నానం చేస్తున్నారు కదా? అదే, నీళ్ల శబ్దం వినిపిస్తుంటాను. జానీ హియా. ఏమైనా, నేను మనిషిగా పుట్టినందుకు ఇప్పుడు చాలా బాధపడుతున్నాను. సబ్బునై పుట్టుంటే బాగుండేది. ఓకే ఓకే ఓకే. అవును, పొద్దునే రామలింగాన్ని అంత ధైర్యంగా ఊస్ చేస్తారు కదా, వాడు ఆ కోపంతో 10 మందిని వెంటేసుకుని మీ ఇంటి మీదకు దాడి చేస్తే ఏం చేస్తారు? దాడి వండి చూద్దాం. ఏదో జరుగుతుందని ఊహించుకొని భయపడేదాన్ని కాను నేను. ఎవరో బెల్ కొడుతున్నారు, ఉంటాను. హలో 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 హలో. ఆ వచ్చింది రామలింగం మనుషులేమో, ఆడదానివి, అందులోనూ ఒంటరి దానివి. మరి జాగ్రత్త. ఏం కావాలి? రామసుబ్బారావు గారి మేనల్లుణ్ణి కేవలం పర్సనల్ కారణాల వల్ల ఉద్యోగం నుంచి తీసేశారని కంప్లైంట్ ఇచ్చారు. మీరు ఒకసారి నాతో స్టేషన్కి రావాల్సి ఉంటుంది. పోలీస్ స్టేషన్ కా? ఇంత రాత్ర? Yes. And if you don't come, I have to issue an arrest warrant for you. వారెంట్ కి భయపడేదాన్ని కరెక్ట్. నేను నమ్మిన దాన్ని నిర్భయంగా ఇవ్వగలను. Girls, it's only 3 minutes business, madam. ఇటెక్కడికి? ఎవరు నువ్వు? అందమైన ఆడపిల్లల కంటే తెలివైన ఆడపిల్లలు పడక మీద చాలా సుఖాన్ని ఇస్తారని విన్నాను. మర్యాదగా అడుగుతాను, నో అంటే ఇదిగో ఈ యాసిడ్ వాడతాను. ఒక్క చుక్కకే ఇలా కాలింది. ఈ సీసాలో యాసిడ్ అంతా నీ మొహం మీద పడితే ఎలా ఉంటుందో ఊహించుకో. బి ప్రిపేర్డ్ ఫర్ ద బ్యూటిఫుల్ ఈవినింగ్ మై డార్లింగ్. మిస్టేక్. పద్బాంధవుడికి జానీ, నీ కుస్మితం భీభత్సహ అంటున్నాడు ఈ జానీ.
ఈ సలీం శంకర్ సంగతి మీ ఇద్దరికి తెలియదనుకుంటాను. ఎవడు పడితే వాడితో, ఎప్పుడు పడితే అప్పుడు. పిలవగానే పేరంటానికి వెళ్ళినట్లుగా పట్టుచీర కట్టుకుని వెళ్ళకూడదు బేబీ, నేర్చుకో. ఆగు, కనీసం థ్యాంక్స్ అయినా చెప్పవా? అవసరం ఉందనుకోను. అదే, ఆ తలబిరుస్తానమే పనికిరానిది. నోరా కడుపుకు బరువు తేకే అని ఇలా బిహేవ్ చేస్తేనే ఆ సలీంగాడు అలా కస్తీర్చుకోవాలనుకున్నాడు. నువ్వేదో పెద్ద హీరోలా వచ్చి నన్ను చివరి నిమిషంలో కాపాడానని వెర్రవీగకు. నువ్వు కాకపోతే ఇంకోడెవడో వచ్చి నన్ను కాపాడేవాడు. దేశం ఏం గొడ్డుపోలేదు మిస్టర్. ఓ ఆడది బాధతో అరిస్తే జాతిలో కదలిక వస్తుంది. జాతి జాతంతా జాగృతమై ధర్మరక్షణకి నడుం కట్టి కదిలొస్తుంది. నువ్వు అరిస్తే నిన్ను కాపాడడానికి జాతి జాతంతా కదిలి వస్తుందా? నువ్వేమన్నా జాతి మాతవా లేక ఝాన్సీ రాణివా? షట్ అప్. यहाँ खड़े होके क्या देख रहे हो? जरा नीचे देखो तो सही, क्या हो रहा है? बाबू ने छोड़कर लोपल के लिए रात्रि पूट बैठे चेस्तुन्ना रे अब्बा उंडम्मा वस्तुन्ना. नी देश संगत अला उंचु. नुव्विंत गावु केक पेट्टिना नुव्वु उंडे ई फ्लाट्स लोनी वाळ्ळंता सिनिमा शूटिंग चूस्तुन्नट्टु उंडिपोयारे तप्प నిన్ను కాపాడడానికి ఒక్కడు ఒక్కడంటే ఒక్కడు రాలేదు. చూడు చూడు. కానీ వాళ్ళే నా దేశం నా జాతి అని గొంతు చించుకుంటున్నావే. ఈ దేశంలో ఉండేవి రెండే రెండు జాతులు, ఒకటి నవ్వే జాతి, రెండు నవ్వులు పాలయ్యే జాతి. ఆ విషయం తెలుసుకో. బాయ్. థ్యాంక్స్ ఫర్ యువర్ స్వీట్ కిస్. Thank you.
సరిగమ పదన సరసనత ఇది కనివి నియరు గని గుసగుస సరిగమ పదని సరసనత ఇది కనివి నియరు గని గుసగుస ముద్దు పెట్ట ముద్దు పెట్ట పద ముద్దు లేక కొట్టు పోని కద ముద్దు కాటు పంట తనియరా ఇంచుకున్న ముద్ద బంది కదా సరిగమ పదని సరసనత ఇది కనివి నియరు గని గుసగుస సరిగమ పదని సరసనత జపాన్ జైల్లో ఉండడానికి ఓ మనిషి కావాలనుకున్నాం కదా. వీడి పేరు ఇష్టు శర్మ, ఇసాపట్నంలో ఉంటాడు. చాలా కష్టపడి ఎతికి పట్టుకొచ్చాను. శర్మాజీ, మీరు చేయవలసిన పని అర్థమైంది కదా? అయ్యింది సార్. ఉద్యోగం కోసం బాగ్దాద్ వెళుతున్నానని చెప్పి జపాన్ వెళ్లి 5 ఏళ్లు జైల్లో గడపాలి. మీ మనిషి స్థానంలో నేను శిక్ష అనుభవించాలి. ఈ విషయం మాత్రం రహస్యంగా జరగాలి. కొన్ని విషయాలు భార్యలకి కూడా చెప్పకూడదు, చెప్తే చాలా ప్రమాదం. అబ్బాబే, అలాంటి ప్రమాదం మీకు రానివ్వండి సార్. ప్రమాదం అంటూ వస్తే నాకు కాదు శర్మాజీ, నీకు. రావు సార్, ఈ కామ్కెలియన్కో 2 లక్షలు ఇస్తున్నాం సార్. పాపం శర్మాజీకి 4 చెల్లెళ్ళు, 2 కూతుళ్ళు, పైగా భార్య మళ్ళీ గర్భవతి. 2 కాదు, 5 లక్షలు ఇవ్వండి. పాపం 5 సంవత్సరాలు తన వాళ్లకు
దూరంగా ఉండాలి కదా. థాంక్స్ సార్, థాంక్స్. ఇట్స్ ఆల్ రైట్. మీరు విశ్రాంతి తీసుకోండి. జపాన్ వెళ్లే వరకు మా అతిథి మీరు. ఏర్పాట్లు మా వాళ్ళు చేస్తారు. ఓకే, థాంక్స్ సార్. రాధా గారు, కాకపోతే పొగాకు పురుగులాంటి ఈ చిన్న బుర్రకు చిన్న అనుమానం. ఈ శర్మగాడిలా వెళ్ళి జపాన్ లో దిగిన తర్వాత ఈడు ఏరుముద్రల్ని భూతద్దంలో ఎట్టి చూస్తే ఈడు సలీం శంకర్ గారు కాదని వాళ్ళకి తెలిసిపోదా? మధ్యలోనే ప్లేన్ పేలిపోతే చరిత్ర ముగిసిపోదు. బాసు, చాలా కాలంగా నన్ను అనుమానం పట్టి పీడుస్తోంది బా. ఏమిటది? గుడ్డులోంచి కోడి వస్తుందా, కోడిలోంచి గుడ్డు వస్తుందా అని. నన్ను చాలా కాలంగా పట్టి పీడుస్తోందిరా. ఏమిటి బాస్? నీ మెదడు మోకాల్లోనే స్థిరపడిపోయిందా, లేక ఇంకా జారి అరికాలికి చేరుకుందా అని కొంచెం ఆలోచించాలి బాసు. తిండి గురించి ఆలోచించడం మాని లోకంలో ఉన్న అందాన్ని గురించి ఆలోచించడం నేర్చుకోవడం బుద్ధి వస్తుంది. అసలు దేవుడు మనిషికి కళ్ళు ఎందుకు ఇచ్చాడో చెప్పు. కూర ఉడికిందో లేదో చూసి తెలుసుకోవడానికి బాస్. చీచిచి, అందాల్ని దుర్రుకోవడానికి. పోనీ చేతులకు వేళ్ళు ఎందుకు పెట్టాడో చెప్పు. అన్నం తినేసిన తర్వాత ఆఖరిలో నాగడానికి బా. నో 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 నో, ప్రియురాళ్ళ ముంగూర్లు ఇలా వేళతో సవరించడానికి రా. వస్తుంది వస్తుంది. ఏమిటి బుద్ధి వస్తుందా? ఓకే, ఈ దెబ్బతో బాగుపడిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఉత్పలే ఉందనుకో. అనుకోడు ఏమిటండి, నేను ఇక్కడే ఉంటాను. హలో, ఏమిటి ఎలా వచ్చారు? మీతో కాస్త పని నుండి వచ్చాను. చెప్పండి. మంచి మసాలా ఆమ్లెట్ తింటారా? ఆ పని చేస్తే మా నాన్నగారు నా నాలుగు కోసేస్తారండి. పోనీ మంచినీళ్ళు తాగండి, శాకాహారం. ఏంటండి, ఏమైంది? వద్దండి. ఎక్కడ వచ్చినా సరే ఈ నీళ్ళు మాత్రం తాగనండి. ఓకే. ఏమండి? ఏమండి? మా అన్నయ్య ఉద్యోగం కోసం బాగ్దాద్ వెళ్ళాడు కదా. అవును, ఇప్పుడు ఏమైంది అతనికి? వెళ్ళి నెల దాటినా ఒక ఉత్తరం ఒక్క కూడా రాయలేదండి. మా నాన్న వదిన కంగారు పడిపోతున్నారు. అసలు పుట్టి బుద్ధరి కాక ఇన్నాళ్ళు మా అన్నయ్యను వదిలి మేమెప్పుడు ఉండలేదండి. వద్దు, కొడాయి తిప్పదు. బాగ్దాద్ ఫోన్ నంబర్ నా దగ్గర ఉందండి, మీరు ఒకసారి ఫోన్ చేసి మా అన్నయ్యతో మాట్లాడరు. ట్రంక్ కాల్ అన్నా టెలిగ్రామ్ అన్నా నాకు కాళ్ళ చేతులు ఉండుతాయి. 7-6-4-8-2. ఇది బాగ్దాద్ నెంబర్ కాదు ఉత్పల, ఇండియా నెంబర్ లో ఉందే. పైగా ఈ నెంబర్ నాకు. ఒక్క నిమిషం. కరెక్ట్, ఇది గుంటూరు నెంబర్. రామసుబ్బారావు నెంబర్. 4-9. ఏమిట్రా, ఏమైంది? గుడ్డు నుంచి కొడి మాత్రం వస్తుంది అనుకున్నాను బాస్. ఇదేదో పౌడర్ లా వస్తుంది. లోపల చికెన్ ఏమన్నా పౌడర్ రాసుకొని మేకపోతుందేమో. చరస్ బిల్లు, ఈ గుడ్లు ఏ షాప్ నుంచి తీసుకొచ్చావు? లక్కీ ఎగ్ సెంటర్ బాస్. అది రామ్ సుబ్బారావు బామర్ది షాప్ కదా. అవును బాసు. మీ అసలు రంగు ఇదన్నమాట. అనుష, మీరు ఇక్కడికి వచ్చింది? స్టాప్ ఇట్. అనుష, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. మేము దొంగతనం చేయడానికి రాలేదు, దొంగతనాన్ని బయట పెట్టడానికి వచ్చాం. మీరా? మీతో సమ్మతం? ఆ రామ్ సుబ్బారావు చరసమ్మయ్యకు రేపు జైన్ టెంపుల్ నీకన్నీ వివరంగా చెప్తాను. వెళ్ళు, కమా. హలో. హాయ్ అనుష, నువ్వు నా పక్కన నడుస్తూ ఉంటే మన్మధుడి పక్కన రతి నడుస్తున్నట్లుగా లేదు. మిస్టర్ జానీ, మనం ఇక్కడ కలుసుకున్నదే రామసుబ్బారావు విషయం మాట్లాడడానికి. నీ పక్కన నేను ఎలా ఉంటానో చర్చించడానికి కాదు. అసలు విషయానికి వచ్చేస్తున్నాను. నిన్న మా బిల్లు ఆమ్లెట్ వేయడం కోసం కోడిగుడ్డు పగల కొడితే అందులో నుంచి సొనక బదులుగా చెరస్ బయటపడింది. ఈ మత్తు పదార్థం కోడిగుడ్ల ద్వారా చాలా తెలివిగా పల్లె పల్లెకి సప్లై జరుగుతుందన్నమాట. రామసుబ్బారావుకి ఈ వ్యాపారం ఉంది. అవును, నాకు అనుమానం వచ్చింది. అంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కి చిన్న చిన్న పల్లెల్లో కోడిగుడ్ల వ్యాపారం ఏమిటా అని. యు ఆర్ రైట్. ఆ విషయం తెలుసుకోవడానికి నిన్న రాత్రి లక్కీ ఎగ్ సెంటర్ లో ప్రవేశించాం. ప్రతి నెలా విదేశాలకు అతను కొన్ని వందల పొగాకు బేళ్లు ఎగుమతి చేస్తూ ఉంటాడు. వాటిలో బాగాలేవని కొన్ని వెనక్కి తిరిగి వచ్చేస్తుంటాయి కదా. అవును, వస్తాయి. రేపే అలాంటి కన్సైన్మెంట్ రాబోతుంది. నా అంచనా కరెక్ట్ అయితే ఆ తిరిగొచ్చే పొగాకు బేళ్లలో పైన పొగాకు, లోపల ఏ హెరాయినో, గంజాయో, హషిషో ఉండొచ్చు. మనం వాటిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోగలిగితే ఇక్కడున్న రామ్ సుబ్బారావుతో పాటు ఢిల్లీలో ఉన్న వసంతదాదా మాఫియా సామ్రాజ్యం మొత్తం పునాదులతో సహా కదిలిపోతుంది. సుబ్బమామ, 4 కోట్ల సరస్సు అంటే కనీసం 1 కోటి రూపాయలు లాభం లెక్క పెట్టుకోవచ్చు. Thank you.
చేతులు పైకెత్తు సుబ్బు. జైల్లో ఊసలు లెక్క పెట్టేటప్పుడు కిందకు దించదు గాని. అనూస వెనకాలన్న ఇదేసీ అస్త నువ్వేనన్నమాట. చాలా తెలివితేటగా ఇక్కడికి వచ్చావు కానీ ఈ సరుకులు అది కాదంటే ఏం చేస్తా? నాలుగు బాగుతాను. అప్పుడు నువ్వు కాదు నీ బాబు దిగొచ్చి చెప్తాడు ఈ సరుకు ఎవరిదో. నిన్ను జైల్లో తొయ్యడానికి వసంత దాదాని ఉరికమ్మ ఎక్కించడానికి నీ మనుషులు చెప్పే సాక్ష్యం సార్. కొండను తవ్వి ఎలుకను పట్టుకోవడం అంటే ఇదే. సరుకు దొరికింది కదా? సరుకు దొరికింది కానీ మనుషులు పారిపోయారే, నా శ్రమంతా వృధా అయిపోయింది. వీళ్ళ ద్వారా దాదా స్థావరాలు వ్యాపారాలు అన్ని కనిపెట్టేస్తా నేను ఊహిస్తే తగు ఆ మాట పోలీసులు వెంటేసుకొచ్చి నా ప్లాన్ అంతా పాడు చేశావు. జానీ, నేరస్తుల్ని పట్టుకోవాల్సింది నువ్వు నేను కాదు, పోలీసులు. పోలీసులు అదిగో వస్తున్నారు వేలాడేసుకుని చేతులు. అమ్మా సార్ రండి, ఆ బేళ ముందు నుంచి ఫోటో దిగుదాం, రేపు పేపర్లో వేయించుకోవచ్చు. వెళ్ళు ఫోటో దిగి పేపర్లో వేయించుకో. ఫలానా అనూష గారి వల్ల కోట్ల రూపాయలు ఖరీదు చేసి చరస్సుని పట్టుకున్న బృందం అని పేపర్లో వేస్తారు. శోభనం పెళ్లి కూతురులా పట్టుచీర కట్టుకుని మేకలు వెంటబడేది పూలు తల్లో పెట్టుకుని అమ్మవారి జాతరలో ప్రభలాగా ఫోటో దిగు, మంచి పోజులు దిగు. డామ్ ఇట్, అందుకే అంటారు ఆడపిల్లకి అగ్గిపూలకి తలలు ఉంటాయి కానీ మెదళ్ళు ఉండవని. తమిళు, మా బాస్ చెప్పిందని అర్థమైందా? నేను కూడా చెప్పాలా? అమ్మా రండి ఫోటో దిగుదాం. గొంగలిపురుగులేదు ఆ జానీగాడితో సేరి నా కోపం ముంచింది. నా కోడిగుడ్లు వ్యాపారం గురించి భూతద్దంలో ఎట్టది అడిగినప్పుడే అనుమానించాల్సింది, అప్పుడు అనుమానించలేదు, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మనకి 5 కోట్లు నష్టం వచ్చినందుకు ఆలోచించకురావు సార్. మనకి 5 కోట్లు నష్టం తెప్పించాలన్న ఆలోచన వచ్చిన వాళ్ల గురించి ఆలోచించు. హలో, నేను జానీని. ఎవరు మాట్లాడేది? ఉండరు కాసేపు. హలో, ఇజ్ ఇట్? నేను రండి బయలుతాను. ఎస్ రండి. ఏమిటిది, నిన్నెవరో బంధించారని ఎవరో బాధ పెడుతున్నారని ఫోన్ చేశావు?
మరిదంతా నిజమే చెప్పాను జానీ. ఇదిగో మా తెక్కించే మల్లెపూలు నన్ను బంధించే, మయమరపించే మన్మధుడు నన్ను బాధిస్తున్నాడు. అనూష, నువ్వు ఇలా మాట్లాడుతున్నావా? ఇలా మాట్లాడకపోవడం వల్ల ఇన్నాళ్ళు నేనెంత నష్టపోయానో ఇప్పుడే తెలుసుకున్నాను జోనీ. అందుకే నేల మీదకి దిగి నీతో మాట్లాడదామని, నీలో కలిసిపోవాలని ఎన్నో ఎన్నెన్నో అనుకుని నిన్ను రమ్మన్నాను. మల్లెపూలు వాడిపోతున్నాయి, ఇంకా ఆలస్యం చేయకో. ముందు నువ్వు స్నానం చేస్తావా? నేను చేయనా? ఆల్ రైట్, ముందు నేనే స్నానం చేసి వస్తాను. నీ చిరిపితనం తెలియందని కాను కదా. త్వరగా స్నానం చేసి వచ్చే. ఎక్కువ ఆలస్యం చేయకే. జానీ, మీరు ఇప్పిన బట్టలు ఇస్తే నేను పట్టు పంచేస్తాను. షూర్ షూర్. ఇక్కడ కాదు అక్కడని చెప్పానుగా. చిలిపి హలో జానీ, నీ బట్టలు, ఇక్కడున్న దుప్పట్లు, పచ్చళ్ళు ఏవి ఒక్క గుడ్డ పీలకు కూడా మిగల్చకుండా అన్ని మూట కట్టుకుని వెళ్ళిపోతున్నాను. బాయ్. అనుష, లాక్షసేమిటి? ఇక్కడికి ఊరు 4 మైళ్ళు ఉంది. ఆ 4 మైళ్ళు ఇలా దిశములతో నడిచి వెళ్ళాలి. నిన్నిలా చూసిన డ్రైవర్ గుండె ఆగిపోకపోతే బస్ ఎక్కి మెల్లగా ఊరు చేరుకో. టికెట్ కి డబ్బులు అడుక్కుంటావో, ఎవరి నుంచైనా దోచుకుంటావో నీ ఇష్టం. ఇంకెప్పుడు ఏ ఆడపిల్లని నీ సొంత పెళ్ళాన్ని ముద్దు పెట్టుకున్నట్టు ముద్దు పెట్టుకోకు జోనీ. తెలివితేటలు నీ ఒక్కడి సొత్తే కాదు. ఇదివరకు ఏమన్నావు నువ్వు? ఆడది అగ్గిపుల్ల ఒకలాంటివే, వాటికి తలలుంటాయి గాని మెదళ్ళు ఉండవని కదూ అన్నావు. ఆడించే మెథడ్ కూడా తెలుసు. నేర్చుకుంటాను. ఇస్తున్న గిలగిల డ్రస్సుల దళదల ఎత్తని పదపద.
దిక్కును విడిచిన లంగరు సింగడు వీడు దిక్కును కట్టిన దేవుడు లంగడు నేవే అంబం బంబం నేడారంబం నీరే కుంభం నాకే లాభం చంగిలి జిమ జిమ జాగట్ చిమ చిమ సందడి గుమ గుమ సంగతి యమ యమ ఓ కిస్సుల మిల మిల కిస్సుల గిల గిల రస్సుల జల జల ఎత్తడి పర పర ఓ చూపిస్తాలే కండల్లో కసి వద్దంటున్నా వడ్డిస్తాలే కౌగిట్లో రుచి 21st century నిన్నేనే కొట్టేస్తా సంటి చిట్టి పొట్టి అంటే ముద్ద పెట్టేస్తా ఏ వీధి నాట్యాలలో నా తాటు కావ్యాలే పాటుతున్నానులే పత్రం పుష్పం శిల్పం తల్పం లూటి చేస్తాలే జంగిలి జిమ జిమ జాగట్ చిమ చిమ సందడి గుమ గుమ సంగతి యమ యమ ఓ అరే మిస్సుల మిల మిల కిస్సుల గిల గిల డ్రస్సుల జల జల ఎత్తని పద పద ఓ సిగ్గును విడిచిన లంగరు సింగడు వీడే దిక్కును కట్టిన దేవుడు లంగడు లేవే అంబం బంబం నేడారంబం మీరే కుంభం నాకే లాభం జంగిలి జిమ జిమ జాగట్ చిమ చిమ సందడి గుమ గుమ సంగతి యమ యమ ఓ మిస్సుల మిల మిల కిస్సుల వచ్చింది ఇంకెప్పుడు ఏదైనా తప్పు చేయింది దాదా దాదాగారు ఇదంతా మామూలే వాడు తాగి వాగాడు చరస్ బ్రౌన్ షుగర్ లాంటి మత్తు మందుల్ని ఈ దేశంలో మనం ఎలా పంపకం చేస్తున్నామో ఒక కానిస్టేబుల్తో చెప్పాడు అఫ్కోర్స్ దానివల్లనే మనకేం లాస్ లేదు అలా అని ఆలోచిస్తే రేపు ఇంకా పెద్ద తప్పు చేస్తాడు ఆ తప్పు నేను చేయను రాజాగారి మనవాళ్ళ ఈ శర్మగాడితో దర్జాగా మేపుతున్నారేంట్రా అమ్మోరు కొలుపులకు బలి ఇచ్చే గొర్రెపోతులు అంటాడు రా ఈ శర్మగాడు విమానం పైకి ఎగిరే వరకే ఇడు రాజుగారి మనవాడు ఆ తర్వాత సచ్చిన శివంగాడు దాదా బాంబుతో విమానం ఢమాల్ దాదా ప్లాన్తో ఈ శర్మగాడు మటాష్ మనం చేసే వ్యాపారాలన్నీ చూశాడు మన సంగతులన్నీ కూడా తెలుసుకున్నాడు ఎవరికైనా చెప్తే బాగోదు ఎక్కడికి పోతాడో పోవడానికి వీల్లేదు వెతకండి కిల్ దట్ బాస్టర్డ్
చేయకుండా ఇప్పుడు ఇలా వచ్చారంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అసలు నేనే ఢిల్లీ వచ్చి తమకు ఎస్ఎం చెప్పాలనుకుంటున్నాను. ఏమిటది? మన స్టాక్ హోమ్ మేనేజర్ గా పనిచేస్తున్న అనూష అనే పిల్ల. అనూష గురించి తర్వాత. మన గెస్ట్ హౌస్ నుంచి విష్ణు శర్మ తప్పించుకున్నాడు తెలుసా? అమ్మ ఈ నోట్లో సొట్టట్ట. ఇప్పుడు అర్థమైంది తమరు స్వయంగా ఇక్కడికి ఎందుకు వచ్చారు. వాళ్ళు ఎక్కడ తిరిగినా ఎప్పుడో ఒకప్పుడు ఇంటికి రాకమానడు. శాస్త్రి గారు, కోడలకు పురుడు వచ్చిందే? మగబిడ్డండి, అర్నాదరావు గారి ఆసుపత్రిలో చేర్పించాం. అమ్మా, ఈరు ఢిల్లీకి రాజులటారు, మరి మీ ఆయన నాకు చాలా కావలసినడు. ఆయన మూడోసారి తండ్రి వేయడం తెలిసి ముచ్చటగా చూసిపోదామని వచ్చాం. క్లాస్ బాబు బాగున్నాడమ్మా, అంతవాళ్ళ నానపోలేకే. కొడుకుని చూసుకోవడానికి శర్మ రాలేదమ్మా? రాలేదండి, అసలు అబ్బాయి ఎక్కడున్నాడో కూడా తెలియటం లేదు. మాకు కూడా అదే కంగారుగా ఉందండి, కనీసం ఉత్తరం కూడా రాయలేదండి. అబ్రాహం అద్వాన్ తొందరలోనే తద్దినం ఉందిగా. పోలీస్ స్టేషన్ సార్, నా పేరు విష్ణు శర్మ సార్. నేను చాలా ప్రమాదంలో ఉన్నాను సార్. మీరు అక్కడే ఉండండి, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నా. ఏం కావాలి? నా దగ్గర డబ్బులు లేవు, కాస్త మంచినీళ్ళు ఇప్పిస్తే. ఇన్స్పెక్టర్ ప్రసాద్, దిస్ ఇస్ మై ఐడెంటిటీ కార్డ్. ఏం కావాలి? కొన్ని ప్రశ్నలకు జవాబులు. ఏమిటవి? జాన్ అనే రౌడీ మీకు తెలుసా? తెలుసు, కానీ జాన్ అనే రౌడీ కాదు, క్యాజిన ఓనర్. అడిగిన దానికి సమాధానం చెప్పండి చాలు. ఉత్పల్ తెలుసా మీకు? తెలుసు. విష్ణు శర్మ? తెలీదు.
ఉత్పల్ తెలుసు కానీ ఆవిడ అన్నయ్య విష్ణు శర్మ తెలియదు. నమ్మమంటారా? అసలు ఇదంతా మీరు ఎందుకు అడుగుతున్నారు? రామ్ సుబ్బారావు విష్ణు శర్మను చంపించమని మీకు 5 లక్షల రూపాయలు ఇచ్చాడు. మీ స్నేహితుడైన జానీ ద్వారా అతని క్యాజినో ముందే విష్ణు శర్మను మీరు చంపించారు. శర్మ హత్య విషయంలో నా మీద జానీ మీద అనుమానమా? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్ ఇన్స్పెక్టర్? షట్ అప్. డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ ని గౌరవించడం నేర్చుకో. నీకు 5 లక్షల రూపాయలు ఇచ్చినట్టు రామ్ సుబ్బారావు ఒప్పుకున్నాడు. అబద్ధం. నీ బ్యాంక్ అకౌంట్ అబద్ధమా? అందులో 5 లక్షల రూపాయలు ఉంటా అబద్ధమా? విష్ణు శర్మ చనిపోతూ వాంగ్మూలం ఇవ్వటం అబద్ధమా? యు ఆర్ అండర్ అరెస్ట్. ఇదిగో వారెంట్. నేను రాను. ఐ ప్రొటెస్ట్ దిస్. ఈ దేశంలో న్యాయం చట్టం ఎంత గుడ్డిగా అమలు జరపబడుతున్నాయో దీని వల్ల తెలుస్తోంది. నాకు తెలియకుండానే నా అకౌంట్ లో 5 లక్షల రూపాయలు జమ చేసినంత మాత్రాన విష్ణు శర్మ చావుకి నాకు ఏ సంబంధం ఉందని నన్ను అరెస్ట్ చేస్తారు. దిస్ ఇస్ టోటల్ ఇన్జస్టిస్, అన్లాఫుల్ కోర్షన్. వారెంట్ చూపించిన అరెస్ట్ అవటానికి ప్రతిఘటించే వ్యక్తులకి పేడీలు వేయక తప్పదు. కమాన్ మూవ్. ఇతను మీ అన్నయ్యా? అవును. ఏమైంది మా అన్నయ్యకి? తర్వాత చెప్తాను. ముందు ఎమర్జెన్సీ ఆపరేషన్ ఏర్పాటు చేయించు. హాస్పిటల్లో అతను బతికించడానికి చాలా పెద్ద ఆపరేషన్ జరుగుతుంది. ఏ హాస్పిటల్లో? అరుణాద్రా హాస్పిటల్లో. సలీం, ఆ ఉత్తరం ఎక్కడా దొరకలేదు. ఎవరో తీసుకుని ఉంటారు. మిస్టేక్. నేను ఒక పెద్ద మాఫియా విషవలయంలో చిక్కుకున్నాను. దీనికి లీడర్ వసంత దాదా, వీళ్ళ కోడు తామర పువ్వు. వీళ్ళు వాడే ప్రతి వస్తువు మీద ఆ పువ్వు గుర్తుంటుంది. ఎవరు? ఉత్పలుందా? ఎవరు బాబు మీరు? నేను హాస్పిటల్ నుంచి వస్తున్నాను. ఉత్పలుందా? ఆ ఉంది. ఏంటి నవ్వుతుందా అమ్మా? ఉత్పల మాయ గారు. ఎవరు? ఉత్పల ఎక్కడ? ఉత్పల ఎక్కడ? ఇక్కడ. అమ్మా 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 ఉత్పల ఎక్కడమ్మా? నువ్వు ఇద్దరు ఎవరో ఛాలెంజ్ చేస్తారు చూడమ్మా. అమ్మా ఉత్పల ఎక్కడికి వెళ్ళావమ్మా? అమ్మా అమ్మా ఉత్పల. ఉత్పల ఎక్కడ? తెలియదు బాబు. చంపేస్తా. నిజంగా తెలియదు బాబు. Do-d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 o-
ఎవరు నువ్వు? మా అనే విష్ణు శర్మని సాతే దుర్మార్గుడు ఒకడు దారుణంగా కాల్చి చంపేశాడు సార్. నీ పేరు ఉత్తల్ కదూ? అవునండి, మా అనే చచ్చిపోతూ నాకు ఉత్తరించాడు. ఇప్పుడు వాడు ఆ ఉత్తరం కోసం మా ఇంటికి వచ్చాడు. నాకు భయం వేసి పారిపోయి వచ్చేసాను. ఓకే, నేను ఇప్పుడే ఎస్పీ గారికి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాను. అందాక కూర్చో అమ్మా. హలో, నేను ఎస్ఐ ప్రసాద్ అని మాట్లాడుతున్నాను. చెప్పండి ఇన్స్పెక్టర్ గారు. విష్ణు శర్మ చెల్లెలు ఉత్పల్ అనే అమ్మాయి నా కస్టడీలోనే ఉంది. దానికి వాళ్ళ అన్నయ్య రాసిన ఉత్తరం విషయం అంతా తెలుసు. మీరు వెంటనే బయలుదేరండి. మిస్టేక్. కంగారు పడకు, పాపం ఆ పిల్ల అమాయకురాలి కాబట్టి ఇంకా పోలీస్ స్టేషన్ లో న్యాయం జరుగుతుందనుకొని వచ్చింది. ఏమైందా పిల్ల? ఏవి కాలేదు. ఏవి కాకూడదని పులి కాళ్ళు పట్టుకొని ప్రాణభిక్ష కోరడం తప్పని ఆ మేక పిల్లకి నచ్చ చెప్పి పంపించేశాను. శంకర్ ఎక్కడ? ఎక్కడున్నాడు? అదే చెప్పు. అలా నీళ్లు నవ్వుతావే, అనుష పారిపోమని సలహా ఇచ్చిందని చెప్పు. నువ్వు పంపించేశావా? ఫోన్లే, అటుకుల కోసం వస్తే హల్వా దొరికింది నాకు. తాళాలట్టివో. ఇన్స్పెక్టర్, నీకేం తెలియదు, నువ్వేం చూడడం లేదు. సలీం శంకర్ ఎక్కడ? సిగ్గు వేయడం లేదా నీకు? నేనెందుకు సిగ్గుపడాలి? కస్టడీలోని స్త్రీని
తరడు కట్టిన కామానికి కానుక చేసి కళ్ళు మూసుకున్నా ఆ కాకి బట్టల కసాయవాడు సిగ్గుపడాలి. ఇంటి నుంచి బయటకు వచ్చిన స్త్రీకి ఇంగింత రక్షణ కల్పించలేనందుకు ఇండియన్ పీనల్ కోడ్ సిగ్గుపడాలి. ఇటువంటి పోలీస్ స్టేషన్ లో ఉన్నందుకు ఆ ఇందిరాగాంధీ ఫోటో సిగ్గుపడాలి. అన్యాయాన్ని ఆపవలసిన ఈ అరదంటాలు అనుభవించే ఆడదాని చేతులకి పడినందుకు ఈ బేడీలే సిగ్గుపడాలి. నేనెందుకు సిగ్గుపడాలరా డాఫర్ విధవ? ఎవరు సిగ్గుపడాలో క్షణాల్లో తేలుస్తానుండు. తేల్చాల్సింది నువ్వు కాదు సలీం. ఎవరది? జానీ. ఏమిటిది? ఏం జరుగుతోంది ఇక్కడ? ఇక్కడ ఏదో వింతో విశేషం జరగటం లేదు సార్. ప్రతిరోజు పేపర్లో కనిపించే పోలీసుల మానభంగ పర్వంలో మరో అధ్యాయానికి శ్రీకారం చుట్టబోయాడు మీ ఇన్స్పెక్టర్. న్యాయానికి నిలయం కావాల్సిన పోలీస్ స్టేషన్ ని పశువాంఛలు తీర్చుకునే వేదికగా మార్చి మీ డిపార్ట్మెంట్ ఎనలేని పేరు ప్రఖ్యాతి సంపాదించి పెట్టబోయాడు ఈ మీ ఇన్స్పెక్టర్. ప్రసాద్, యూ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ ఇట్. మీ ప్రవర్తన మీద ఈరోజు రిపోర్ట్ పంపిస్తాను సార్. షట్ అప్. యు ఆర్ సస్పెండెడ్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. అనుష్ గారు, జరిగిన దారుణానికి సిగ్గుపడుతున్నాను. ప్లీజ్ ఎక్స్క్యూజ్ అస్. మీ మీద ఏ విధమైన కేసు లేకుండా లాకప్ లో ఉంచారు. యు ఆర్ ఫ్రీ నౌ. మీరు ఇంటికి వెళ్ళచ్చు. థ్యాంక్ యూ సార్. పద అనుష్. నేను ఇంటికి వెళ్ళిపోగలను జానీ. పాపం, ఆ అమాయకరాలు ఉత్పల ఏమైందో నీ దగ్గరికే వెళ్ళమని పంపించాను. ఉత్పల జీవితంలో మరణ మృదంగ ఘోష ప్రారంభమైంది. దానికి ఇప్పుడు తోడు రక్షణ అవసరం. నువ్వే వెళ్ళి కాపాడాలి. Ah!
క్యాజినోకి వెళ్ళటం ప్రమాదం. వాళ్ళు అక్కడే కాప్ కాస్ ఉండొచ్చు. నేను వెళ్ళి పరిస్థితి చూసి వస్తాను. అంతవరకు ఉత్పల్ జాగ్రత్తగా చూసుకో. ఓకే బాస్. ఉత్పల నీకేం భయం లేదు, భిల్లు ఉంటాడు, నేను వస్తాను. నేను మీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో. మన ఇద్దరి మధ్య థ్యాంక్స్ ఏమిటి? నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. నువ్వు ఇక్కడ విశ్రాంతి తీసుకో. రైట్. ప్రాణానికి ప్రాణం అడ్డం వేయడం అంటే ఏమిటో అర్థమైందా? దాన్నే ప్రేమ అంటారు. ప్రేమ? అవును. మరి పక్కన చూస్తే ఆ అమ్మాయి చాకులా ఉంది, నాకన్నా బాగా చదువుకుంది, హుషారుగా ఉంటుంది. నా అభిప్రాయం ప్రకారం అయితే నీలాంటి అమ్మాయికి మీ ఆడపిల్లలే మంచి గృహిణులు అవుతారు. మా బాస్ అభిరుచి కూడా అదే. అయినా నీ మీద ఏదో లేకపోతే మా బాస్ ఇంతగా ప్రాణానికి ఎందుకు తెగిస్తాడు? ఆలోచించుకో. కరిగిపోయాను కర్పూర వీణనా.
పోయింది ఓ సంధ్య వెన్నెలా. చల్లని మాట చెప్పావు తల్లి. ఉత్పల మీకు ఏదైనా ఉత్తరం ఇచ్చిందండి? ఉత్తరమా? లేదమ్మా. శాంత, మీకేమైనా ఇచ్చిందమ్మా? లేదు మావయ్య. పర్వాలేదండి, ఊరికే పలకరించి పోదామని వచ్చాను. వస్తాను. ఉండండి, శుక్రవారం పొద్దొచ్చారు, బొట్టు పెడతాను. ఆయన ఎంత త్వరగా వచ్చి బిడ్డను చూసుకుంటారా అని తహతాలాడిపోతున్నానమ్మా. ఆయన దగ్గర నుంచి ఉత్తరాలు కూడా రావటం లేదు. అసలు ఆయన ఎక్కడున్నారో ఏమిటో. అయ్యో, ఇది ఏంటండి అమంగళం? అయ్యో, నేల మీద ఒలిగిన కుంకుమ బొట్టు పనికిరాదమ్మా, వేరే పట్రా. అది అది ఇంట్లో కుంకుమ నిండుకుంది మావయ్య. కుంకుమ నిండుకుందా? అది జరగకుండా పని. తొందర పని ఉండి వెళ్తున్నాను, రేపు మళ్ళీ వచ్చి కలుస్తాను. వస్తానండి. మంచిదమ్మా. చదవలేదు పోనీ, సతుందా? వసంతాదిశులు తనని చంపడానికి వెంటాడుతున్నారని రాశాడు అన్నయ్య. ఆ దాదా మనుషుల గుర్తు తామర పువ్వు అని, వాళ్ళు వాడే ప్రతి వస్తువు మీద ఆ పువ్వు గుర్తుంటుందని రాశాడు. తామర పువ్వు గుర్తు? అవును. నువ్వు అన్నది ఇలాంటి గుర్తేనా ఉత్పల? అవును, తల్లి మోటార్ సైకిల్ మీద కూడా ఇలాంటి గుర్తే చూశాను. ఈ ఫోటో ఇక్కడుందేమిటి? ఆయన తెలుసా మీకు? వరవ గారు తెలియపోవటం ఏంటి? వసంత దాదా ఘాతకాల మీద ఫైల్ తయారు చేసింది ఆయన, సరిపోయారని తెలిసింది. చనిపోలేదు ప్రసాదరావు గారు, అతి దారుణంగా చంపబడ్డారు. చంపబడ్డారా? అవును. ఆ సంగతి నీకెలా తెలుసు? ఆయన నాకు జన్మనిచ్చిన తండ్రి. Yeah.
అయితే నా బిడ్డను చంపించింది నీ తండ్రిని పొట్టను పెట్టుకుంది ఒక్కడే జాని ఆ వసంత దాత. దాదా, నిన్ను సృష్టించిన ఆ విధాతే దిగొచ్చిన నా చేతుల్లో నుంచి నీ చావును తప్పించలేడు. చెప్పించేయి. దాదా, ఇదంతా నీ పనే నాకు తెలుసు. పెరిగి పందులా దాక్కోవడం మగాడి లక్షణం కాదు. తల్లి పాలు తాగి పెరిగిన మగాడివే అయితే ధైర్యంగా నా ముందుకు రా. కమాన్. మర్యాదగా నీ రివాల్వర్ కింద పడే, లేకపోతే నీ ప్రియురాలు సేవమైన నేలరాలుతుంది. క్విక్, డ్రాప్ ద రివాల్వర్. ఇప్పుడు మంచి పిల్లడిలా నా ప్రశ్నకు జవాబు చెప్పు. ఉత్పల్ ఎక్కడా? నీకందని చోటుంది. అదే, ఎక్కడుందో మర్యాదగా చెప్పాలి. నా నుంచి రాబట్టడం నీ తరం కాదు. ఓకే, ఏ మనిషిని ఏ డిగ్రీ వరకు హింసిస్తే అతను నిజం చెప్తాడో తెలుసుకోవడం నాకు పసితనం నుంచి అలవాటు. వాడిని తీసుకురండి. ఆ జానీని అనూసని ఎన్ని బాధలు పెట్టినా ఉత్పల విషయం కానీ ఆ ఉత్తరంలో ఏటుందన్న విషయం కానీ చెప్పి సావడం లేదు. పాపం, 10 మంది దాహం తీర్చే బారు ఉన్నారు కదా, ఒక్క చుక్క నీరు కూడా దొరకని ఎడారిలు పడేయండి. రాజ్యాన్ని ఎడారి మా వసంత సీకర సామ్రాజ్యం. మీ భాషలో చెప్పాలంటే ఇది మేము వ్యాపారం చేసుకునే సిన్ని కొట్టన్నమాట. మేము ఇక్కడికి ఎందుకు వచ్చామని అడుగు. ఇదిగిదిగిదిగి పొరుగు దేశంలో గంజాయి, నల్లమందు, ఇరాయిను దొంగ రవాణా చేసుకోవడానికి వస్తున్నాం. ఇక్కడికి నర్మానవుడు రాలేడు. క్రికెట్ పిచ్ కన్నా పోలీస్ స్టేషన్ బల్ల కన్నా ఇసుక మీద రేప్ చాలా బాగుంటుంది. బుల్బుల్ ఎరడేటీడు. సలిమా, సలిమా, రేపులకి టైం కాదు కానీ దాదాపు ఎదురు చూస్తుంటాడు పద. మిస్టేక్. అలాగే మిస్టేక్. అలాగే సీరియో. చావల్సిందేనా? ఇంకో గంట ఆగితే కింద వేడికి మనం చచ్చిపోతాం. గంట ఆగితే ఫ్రై అవుతాం, 2 గంటలు ఆగితే రోస్ట్ అవుతాం. ఫ్రై కావాలా నీకు, మనిషి రోస్ట్ కావాలా డేర్ అని మగడేగ ఆడడేగ అడుగుతోంది. అలా ఫ్రైకి చావు కూడా నీకు నవ్వులాటగా ఉందా జానీ? చావు తప్పనిసరైనప్పుడు నవ్వుతూ చావమన్నాడు మా పిల్లలు. లేదు జానీ, నాకు బ్రతకాలని ఉంది. జీవితం మీద మొదటిసారిగా ఆశ పుడుతోంది. అవును జానీ, చిన్నతనంలో తల్లిని తండ్రిని పోగొట్టుకున్న నేను ఆప్యాయతకి దూరంగా బ్రతికాను.
ఒంటరితనం నాకు ధైర్యాన్ని మొండితనాన్ని నేర్పిందే తప్ప అనురాగం ఎలా ఉంటుందో చెప్పలేదు. నా మొండితనానికి పట్టుదల అని పేరు పెట్టుకున్నాను. గుండెలో పొంగే ఎంతో పెద్ద భావాన్ని రెండు అక్షరాల్లో చెప్పే అతి చిన్న పదం ప్రేమ. ఐ లవ్ యు జోనీ, ఐ లవ్ యు. నేనెంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ మాట ఈ చివరి క్షణాల్లో. ఇది చివరి క్షణం అవడానికి వీల్లేదు. నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవు. ఎలాగైనా సరే మనం బ్రతకాలి. లాభం లేదు అనూష, ఈ ఎడారిలో మనం భూతద్దం పెట్టి వెతికి దేశానికి ఉత్తరం దిక్కుగా ఉంది. తాగే నీళ్లు పాడు చేస్తున్నారు, కొట్టండి ఇద్దరిని అంటున్నారు. తిట్టండి గిల్లండి గిచ్చండి కొయ్యండి చంపండి పిచ్చండి నమ్మండి ప్రేమ. కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి కొయ్యండి చంపండి పుట్టకపోతండి ప్రేమ. మహా కసిగున్నది భలే రుచిగుంటది ఒకే గిని గున్నది ఎది ఉడి అంటది. ఈ ముద్దుల ముచ్చేసి ముద్దలే తరిపించి కొట్టండి కొట్టండి. కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి కొయ్యండి చంపండి పుట్టకపోతండి ప్రేమ. కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి కొయ్యండి చంపండి పిచ్చండి నమ్మండి ప్రేమ. ఆ
వళ్ళు కలిశాక కవ్యుతగా వళ్ళు వళ్ళు కలిపేది ప్రేమ శృంగార విధుల్లో నా షికారు చేసి పరువమే హుషారు పుట్టించి పాటిస్తే వినుకోదు లాలిస్తే పడుకోదు చిలిపి పిలుపు కొట్టండి 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 తిట్టండి గిల్లండి గిట్టండి కొయ్యండి సంపండి పుట్టక పోదండి ప్రేమ కొట్టండి తిట్టండి గిల్లండి గిట్టండి కొయ్యండి సంపండి పిచ్చండి నమ్మండి ప్రేమ మహాకవి గుండది పలే రుచి గుండది ఒకే గిలి గుండది ఎదే ఒడి అంటది ఈ ముట్టను ముంచేసి ముట్టండి తడిపేసి కొట్టండి 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 తిట్టండి గిల్లండి గిట్టండి కొయ్యండి సంపండి పిచ్చండి నమ్మండి ప్రేమ కొట్టండి తిట్టండి గిల్లండి గిట్టండి కొయ్యండి తంపండి పుట్టక పోదండి ప్రేమ సమాధాయిపోయారు. ఇక మిగిలింది ఉత్పల అవతరం. వాటిని సంపాదించాలి. సంపాదిస్తాం దాదా, ఆశ నాకు వదిలేయండి. ఆడితో పాటు మనం సలీం శంకర్కి బదులు జపాన్ వెళ్ళే మనిషిని కూడా మనం. గుడ్ గుడ్ గుడ్. మీరు ఆ పని మీద ఉండండి. అలాగే. నాకు తెలుసు జానీ, బద్దలయ్యే అగ్ని పర్వతాన్ని అరచేత్తో పట్టుకోవాలనుకోవడం మూర్ఖత్వం దాదా. నీ గుండెలో మంటలు రగిల్చి నిన్ను భస్మం చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఎడార్లు మండు టెండర్లు నిన్ను చంపలేవు, ఎందుకంటే నీ మరణం నా చేతిలో రాసి పెట్టుంది కాబట్టి. ఎవరి మరణం ఎవరి చేతిలో రాసి పెట్టుందో తేల్చవలసిందే నువ్వు కాదురా, నేను. నా తండ్రి మరణానికి శ్రాద్ధం నీ రక్తంతో పెడదామని వచ్చాను. విష్ణు శర్మ చావుకు తర్పణం నీ సమాధి మీద మట్టితో వదులుదామని వచ్చాను. యు విల్ బి ప్రాసిక్యూటెడ్ ఫర్ ట్రెస్పాస్. నో సార్. వీళ్ళంతా చూసి కానీ కంజి కదా సార్. జానీ జానీ, మిస్టర్ శ్రీకాంత్, వీళ్ళు చేసిన అన్యాయాలు మీకు తెలియ. అన్యాయాలు విచారించవలసింది నువ్వు కాదు, కోర్ట్. చట్టం లోసుగులున్న లాయర్ల నల్ల కోట్ల ముసుగుల్లో భద్రంగా ఉన్నంత కాలం నేవి చేయలేవు జానీ. వెళ్ళిరా, కోర్టులో కలుసుకుందాం. వీడు నా తండ్రిని చంపాడు, హాస్పిటల్లో మారణకాండ సృష్టించాడు. అటువంటి వాడిని అధికారం లేకపోయినా ఒక సామాన్యుడిగా ఎదుర్కొన్నాను.
నా ప్రాణాలు బలిపెట్టేది సరే వాడిని చంపుదాం అనుకున్నాను. కానీ అలాంటి సమయంలో మీరు మీరు చేయలేని పని నేను చేస్తుంటే నన్ను నా పని చేయలేవుకుండా అడ్డుపడుతున్నారు. కాల్చండి మీ చట్టాన్ని, పాతయ్యండి మీ న్యాయాన్ని. తగలబడే ధర్మపు చలిమంట ముందు నిలబడి వాళ్ళతో కలిసి మీరు మోగించండి మరణ మృతంగాని. చూడు మిస్టర్ సుబ్బారావు, డబ్బు విరచిమ్మి నడి బజార్లో న్యాయాన్ని చట్టాన్ని కొనుక్కొని మిమ్మల్ని కాదన్న వాళ్ల శవాల గుట్టల మీద విలయ తాండవం చేసి మీరు సృష్టిస్తున్న మరణ మృదంగ ధ్వనిని ఆపేవాడు, మీ కడ్డుపడేవాడు ఎక్కడో ఉండే ఉంటాడు. వెళ్ళిపోజాని. నేనేమి చూడలేదు, నేనసలు దాదా దగ్గరికే రాలేదు. ఇదేది పోలీస్ రికార్డుల్లోకి ఎక్కదు. ఆంధ్రజ్యోతి సుబ్బమామా. అమెరికాలో ఆవకాయకు డిమాండ్, విచిత్ర కవలలు, నక్సలైట్ల ప్రతీకారం ఇదేమిటి? స్టేషన్ దగ్ధం. మావా మావా సుబ్బమావా. ఏట్రా, మాఫియా కింగ్ ఎదురు తిరిగిన పొగాకు కింగ్. అచ్చడు, దాదాకి ఎదురు తిరిగితే ఎండు పొగాకాళ్ళ మస్ అయిపోతాడ్రా. వసంత దాదా రహస్యాలను బట్టబయలు చేసిన రామ సుబ్బారావు అయ్యడు. మావా మావా సుబ్బమావా, అది కూడా చౌ పిలుపు, అది ఖచ్చితంగా దాదాపోరే. చచ్చిన తర్వాత నేను పూర్తి చేయమంటావా కాల్ చేయమంటావా? నా రహస్యాలని బయట పెడతావా? నాకు ఎప్పటి నుంచో నీ మీద అనుమానం ఉందిరా. చిత్తుల మారి నక్క నక్క రే కుక్క కుక్క. ఫోన్ ఇదర హై తూ ఉదర హై ఏ వరుకుడు క్యా హై చావ్ బాత్ కరో. దాదా గారు పేపర్ లో వచ్చిందంటే జూట్ హై, నేను చెప్పేది నిజం హై, నా మాట నమ్మండి హై. నేను టెలిఫోన్ డిపార్ట్మెంట్ నుంచి అండి, మీ ఫోన్ చెక్ చేస్తున్నాం. టెలిఫోన్ డిపార్ట్మెంట్ నుంచి మీ దిక్కుమాల రిపేర్ ఇప్పుడే చేయాలయ్యా, ఫోన్ పెట్టాయి. ఒరే లింగమా ఏమిట్రా ఇది? ఏడుపు సుబ్బబావా. ఖచ్చితంగా వీళ్ళు మాత్రం దాదా మనుషులు. తలుపు తీసి నేను లేనని చెప్పి. నేను వెళ్ళి తలుపు తీయాల? పిచ్చి సుబ్బా, ఈ క్షణం నుంచి నువ్వు నాకు మామవి కాదు, నేను నీకు అల్లుని కాదు. ఎక్కడ దొడ్డి తారి? ఈ పూట గేదె ఈనింది బాబు, పాలు లేవు, జున్ను పాలు తెచ్చాం. జున్ను తినాలో తనువులు తినాలో ఇంకా తేలలేదు, నువ్వు వెళ్ళరా. నీ చావుకు తుది శ్వాసని, నీ సమాధికి తొలి ఇటుకని. నా పేరు జానీ. కాపాడి వీడికి శత్రువు అయ్యావు, ఉత్పన్న కాపాడి సలీం శంకర్ శత్రువు అయ్యావు, ఇప్పుడు వీణి కాపాడి వసంతదాతో వైరం కుందించుకున్నావా? అంటే సావుకు బెదిరి ఇతను వదిలేయమంటావా? దాదాకి జరిసి ఇతను అప్పగించమంటావా? దాదా ఎలాంటి వాడో ఆలోచించమంటున్నాను. దాదా తలుచుకుంటే మన పునాదులే కదిలిపోతాయి, ఈ క్యాసినో అయ్యే పేలిపోతుంది. అతని వెనక ధనం ఉంది, అధికారం ఉంది, మాఫియా ఉంది, బలం ఉంది. వీటన్నిటికీ మించి అతని గుప్పెట్లో చట్టం ఉంది. కానీ నాలో మానవత్వం ఉంది. ఆల్ రైట్, నీ మానవత్వం ఇలాంటి స్వార్థపరుని కాపాడడానికి అయితే మన స్నేహానికి గుడ్ బై జానీ. బిల్లు తొందరపడకు, నువ్వు చెప్పేది వింటుంటే అంత నిజం అనిపిస్తోంది. అంత పెద్ద పొజిషన్ లో ఉన్న వసంత దాదాతో వైరం కొంత మరణాన్ని కొని తెచ్చుకోవటమే అవుతుంది. ఆల్రైట్, కానీ పాపం ఈ పరిస్థితిలో ఈయన్ని మనం వదిలేయటం. సారీ సార్, మిమ్మల్ని కాపాడలేకపోతున్నా. అవును బిల్లు, ఆ వసంత దాదా ఢిల్లీ ఫోన్ నెంబర్ ఎంత? 3328326. ఓకే బాబు, మీ ఇద్దరు కృష్ణా జిల్లా దెబ్బలాడుకొని నన్ను మాత్రం గైడ్ చేసేయకండి. ఆ దాదా పవర్ పొజిషన్ అంటేగా మీకు భయం. ఆ గుట్టుబట్టాలని నేను చెప్తాను, ఆ పాప రిమోట్ నేను ఇప్పుతాను. బాబు ఆక్కిన పురుగులు అటండి, నా నోట్లో మాత్రం ఎగొట్టకండి బాబు. ఇది చేతులు కాబో. దాదా ఒక పార్టీ మార్చినట్టు మా సుబ్బమావ ప్లేట్ మార్చేశాడు. ఆ జానీ వేసిన ప్లాన్ తో మా సుబ్బమావ మటాష్ అయిపోయాడు. ఈ పార్టీకి మన రహస్యాలన్నీ చెప్పే ఉంటాడు దాదా. Thank you.
మీద కేసులన్నీ పూర్తయ్యాయి. నీకు ఉరిశిక్ష వేయించడానికి జపాన్ నుంచి ఆఫీసర్ వచ్చారు. నీ కుడి భుజం తెగిపోయింది దాదా, యు ఆర్ ఫినిష్డ్. అతికించి తెలివితేటలున్న మెదడునంత వరకు మెడ తగిన పర్వాలేదు శ్రీకాంత్ సాహబ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఆ వసంత దాదా నుండి మేము కాపాడిన ఆ సలీం శంకర్ నిన్ను దారుణంగా కుళ్ళబుడిచి చంపేస్తాడే బాబు. చెప్పడం మర్చిపోయాను, ఆ సలీం శంకర్ జపాన్ వెళ్ళడం లేదు బాబు. ఆడికి బదులు మరొక మనిషిని వసంత దాదా పంపిస్తున్నాడు. ఆ వెళ్ళే మనిషి వాసన్ పార్క్ హోటల్లో 103 గదిలో ఉన్నాడు బాబు. హలో, మన డ్రామా సక్సెస్. అయితే ఆ పేపర్లో, ఆ న్యూస్ పేపర్లు, ఆ శవాల డెన్ అంతా ఈ భూత కల్పన. హలో, మన పని పూర్తయ్యేంత వరకు వీడిక్కడి నుంచి కదలకూడదు. కదిలితే కుస్మితం భీభత్సం. సలీం శంకర్ బయటపడాలంటే బిల్లు మన చేత చిక్కాలి. ఓ బిల్లు గాడు ఉత్పలతో సహా పుట్టలో దక్కుడాడే. పుట్టలోంచి పాము బయటకి రావాలంటే పొగ పెట్టాలి. ఉత్పల్ని బిల్లుని ఎత్తుకుపోయారు బాబు. గుడ్ మార్నింగ్ జానీ. సారీ, ఇట్స్ ఎ బ్యాడ్ మార్నింగ్ ఫర్ యూ. సలీం శంకర్ ఈ రోజే బాబు నేను జపాన్ తీసుకుంటున్నారా? అక్కడికి వెళ్ళిన వెంటనే ఉరి శిక్ష అమలు జరుపుతారా? Be careful, Miss Hochman, till you reach Japan. He's a snake. Don't worry, I look after him. Bye. రామసుబ్బారావు చెప్పింది జరగలేదని ఆశ్చర్యపోతున్నావు జానీ. నీ దగ్గర నుంచి విడిపించుకుని వాడొచ్చి నాకంతా చెప్పాడు. సలీం బదులు ఎవరిను పంపుతున్నాను అనుకున్నావు కదూ? నీ కళ్ళ ముందే సలీం జపాన్ వెళ్ళిపోతున్నాడు చూడు. పాపం, నీ పథకం అంతా తారుమారైంది. అనుకున్నది అనుకున్నట్టు చేయకపోవడం ఈ దాదా అలవాటు. ఆ అలవాటును తారుమారు చేయడం ఈ జానీ అలవాటు. ఇంత జరిగినా పొగరు తగ్గలేదా? ఇది పొగరు కాదు, ఆత్మస్థైర్యం. నీ ఆత్మస్థైర్యాన్ని నీ తండ్రి తర్పణలో కలుపు. హరిహర ప్రసాద్ రావు కాంట్రాక్ట్ డబ్బిచ్చే. యో ఫినిష్డ్ జానీ, యో ఫినిష్డ్. విష్ యూ బ్యాడ్ లక్. రావు సార్, మన ప్లాన్ బిల్లుకు చెప్పండి. చివరి క్షణాల్లో నాయన తను ఎలా చావబోతున్నాడో తెలుసుకుని చావడం మంచిది. సలీం శంకర్ జపాన్ తీసుకెళ్తున్న విమానం అదే మన సెట్ బాంబ్ కు దిగి వస్తుంది. విమానం నడిపేవాడిని మా వైపు తిప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడ విమానం దించుతాడు,
మా సలీమాకి బదులు నిన్ను విమానం ఎక్కిస్తాం. విమానం అలా శిఖరెళ్ళినట్టుగా వెళ్ళి సముద్రంలో కూలిపోతుంది. విమానం నడిపి కూడా తప్పించుకుంటాడు. నువ్వు మాత్రం నీళ్ళల్లో ఉంటావు. చేపలు తిమింగిలాలు తిన్న నీ శరీరాన్ని చూసి మా సలీమా అనుకుంటారు పోలీసులు. మంచి పిల్లాడిలా విమానం ఎక్కి దేవుణ్ణి ప్రార్థించు. పెచ్చి పెచ్చి వేషాలు వేస్తే ఉత్పల ప్రాణాలు మా చేతుల్లో ఉన్నాయని మర్చిపోకు. నువ్వు చచ్చిన మరుక్షణం ఉత్పల్ని వదిలేస్తాం. నా గురించి మీరు చావడానికి వీల్లేదు. నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను. నాకు తెలివిలేదని మెదడలేదని అనేవాడు జాని, కానీ హృదయం ఉంది. Welcome, Salim. Wish you a happy new life. Thank you, Dada. Hello, officer from Japan. Pilot sir, Ho Chi Minh double this calendar. అలాగే నిలబడు సలీం, కదిలితే నీ ప్రాణాలు పోతాయి. సలీం శంకర్ నీకెంత కావాల్సిన వాడో నాకు బాగా తెలుసు. దీనిలోని ఉత్పలన్నీ నాకు అప్పగించు, లేకపోతే నీ సలీం శరీరం తూట్లు తూట్లు పడుతుంది. దాదాకి తన ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు, కానీ నువ్వల కాదు వీళ్ళ కోసం నువ్వు ప్రాణాలైనా ఇస్తావని నాకు తెలుసు. కమాన్ ప్రాప్తగాన్. ఇది మేము నీకు ఖర్చు లేకుండా ఏర్పాటు చేసిన వినోదం. చచ్చిపోయే ముందు బాగా చూడు, అప్పుడు విమానం ఎక్కు, ఆకాశంలోకి వెళ్ళు, సముద్రంలో దూకు, చచ్చిపో. మిస్టేక్. కమ్ ఆన్. Ha ha ha!
Thank you.
రాబాబు భగవంతుడు చల్లగా చూశాడు, తేలిగ్గానే ప్రసవం జరిగిపోయింది. ఇంతకీ పాపా బాబా? బాబే కానీ బాబు బుద్ధులు లేని బాబు. అప్పుడే ఏం తెలుస్తుంది, నాలుగు రోజులు ఆగి చూడు, వీడు వాడి బాబుకి బాబు అవుతాడు. మనమందరం ఆనందంగానే ఉన్నాం, కానీ పాపం ఉత్పలే తన వాళ్ళందరినీ పోగొట్టుకుని ఇలా అనాథలా. ఉత్పల అనాథ కాదు బాబు, నేను ఇంకా బ్రతికే ఉన్నాను, ఆ అమ్మాయిని నా సొంత బిడ్డలాగా చూసుకుంటాను. ప్రాణానికి ప్రాణం అడ్డం వేయడం అంటే అది ప్రేమ కాదు అని తెలుసుకోవడానికి నాకు ఇన్నాళ్ళు పట్టింది. ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. చించి ఏమిటిది? పాపం ఎవరో ఒంటరి ఆడపిల్ల, అదే లిఫ్ట్. కొత్తగా కథ మొదలు పెట్టడానికి మీరేం బ్రహ్మచారి కాదు. ఒళ్ళో బాబు నాడు, పక్క అంటే ఇటు పక్క ఖాళీ ఉంది. ఇదిగో అమ్మాయి, దారిలో ఇంకొక చిరంజీవి వస్తాడు, అతను చూసుకో. పోదండి.